ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగిన నాయకులే ఇప్పుడు స్వపక్షంలో వైరపక్షంగా మారిపోయారు తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో సీనియర్ నాయకులకు కొదవలేదు అలా అని పార్టీ బలంగా ఉందా అని అనుకుంటే మొన్నటి ఎన్నికల్లో అన్ని చోట్ల మాదిరే ఇక్కడ చెతికిల పడింది ఓడినా నెగ్గినా ఇక్కడి నాయకులంతా కలిసిమెలిసి ఉంటారనేది ఒక టాక్ ఇప్పుడు పరిస్థితి మారుతోంది టీడీపీ నేతలే ఒకరినొకరు ఓపెన్గానే విమర్శలు చేసుకుంటున్నారు దీంతో తూర్పుగోదావరి జిల్లా టీడీపీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది మాజీ డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి సత్యబాబు మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది ప్రస్తుతం చినరాజప్ప పిల్లి సత్యబాబు మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం కొనసాగుతోంది ఒకప్పుడు ఇద్దరు నాయకులు చాలా సన్నిహితంగా మెలిగిన వారే చినరాజప్ప పెద్దాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు బొడ్డు భాస్కర రామారావు ఒకవైపు పంచాయతీ ఎన్నికలు కాకరేపుతూ ఉంటే మరోవైపు టీడీపీ నేతల ఆధిపత్య పోరు వేడి పుట్టిస్తోంది చినరాజప్ప వైఖరికి నిరసనగా పార్టీ పదవులకు రాజీనామా చేస్తారంటున్నారు సత్యబాబు అయితే పంచాయతీ ఎన్నికల వేళ తెలుగుదేశం నేతల విమర్శలకు దిగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది మొన్నటి వరకు తెర వెనుక ఉన్న విభేదాలు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి గతంలో పిల్లి సత్యబాబు మూడవ కుమారుడు వివాహేతర సంబంధం నేపథ్యంలో నమోదైన కేసును అప్పట్లో హోంమంత్రిగా ఉన్న చినరాజప్ప డీల్ చేశారు బాధిత మహిళతో పిల్లి సత్యబాబు కుటుంబం రాజీ కుదుర్చుకోవడంలో చినరాజప్ప కీలక పాత్ర పోషించారు అయితే ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి సదరు మహిళ పిల్లి సత్యబాబు మూడవ కుమారుడిపై ఆరోపణలతో రోడ్ ఎక్కింది అయితే వైసీపీ నేతలు ఈ వ్యవహారాన్ని డీల్ చేయడంతో పిల్లి కుటుంబంతో పాటుగా పెళ్లికి హాజరైన చినరాజప్ప యనమల రామకృష్ణుడిపై కూడా అట్రాసిటీ కేసు పెట్టారు ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది పిల్లి కుటుంబానికి చినరాజప్ప అండగా ఉండి అట్రాసిటీ కేసును కూడా ఎదుర్కొన్నప్పటికీ ఊహించని రీతిలో పిల్లి సత్యబాబు చినరాజప్పకు వ్యతిరేకంగా చక్రం దిప్పారు తనకు రాజకీయ గురువు అయిన బొడ్డు భాస్కర రామారావుతో జతకట్టి పార్టీలో చక్రం తిప్పేందుకు ప్రయత్నించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుండి సీటు ఆశించిన బొడ్డు భాస్కర రామారావు తనకు సీటు రాకపోవడంతో పార్టీ నుండి పోటీ చేసిన చినరాజప్పను ఓడించేందుకు కూడా ప్రయత్నించారన్న ప్రచారం ఉంది బొడ్డు భాస్కర రామారావుకు సత్యబాబు సహకరించారని కూడా చెబుతున్నారు అయితే ఇటీవల కాలంలో బొడ్డు భాస్కర రామారావును తిరిగి పార్టీలో యాక్టివ్ చేసి పెద్దపురం నియోజకవర్గం టార్గెట్ గా పార్టీలో పావులు కదిపేందుకు పిల్లి సత్యబాబు ప్రయత్నించడంతో చినరాజప్ప పిల్లి సత్యబాబుతో వాగ్వివాదానికి దిగినట్లుగా చెబుతున్నారు రాజకీయ గురువు అయిన బొడ్డు భాస్కర రామారావును పార్టీలో క్రియాశీలకం చేసి ఆయన కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో అయినా పెద్దపురం సీటు ఇప్పించాలన్న ప్రయత్నంలో పిల్లి సత్యబాబు బిజీగా ఉన్నారని అంటున్నారు అయితే ఈ వ్యవహారాలన్నీ బయటకు రావడంతో పంచాయతీ ఎన్నికలను సాకుగా చూపించి అభ్యర్థులను నిలబెట్టలేదన్న కారణంతో చినరాజప్ప పిల్లి సత్యబాబును నిలదీయడంతో ఇద్దరి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయని చెబుతున్నారు బొడ్డు భాస్కర రామారావుకు తాను మద్దతు ఇవ్వడంతో పార్టీలో తనను అవమానించేందుకు ప్రయత్నం జరుగుతుందన్నది పిల్లి సత్యబాబు వర్గం ఆగ్రహంతో ఉంది పిల్లి సత్యబాబు కుటుంబ వ్యవహారాలను సర్ది చెప్పేందుకు వెళ్లిన తనపై అట్రాసిటీ కేసు పెట్టించుకున్న ఆ మాత్రం కృతజ్ఞత పిల్లి కుటుంబానికి లేకుండా తనకు వ్యతిరేకంగా బొడ్డు భాస్కర రామారావును తన నియోజకవర్గంలోనే రెండవ పోల్ సెంటర్గా తీసుకువచ్చేందుకు పిల్లి ప్రయత్నించడంపై కూడా చినరాజప్ప గుర్రుగా ఉన్నారట ఇద్దరు నేతల మధ్య తీరుతో పార్టీ పెద్దలకు కూడా వీరిద్దరి వ్యవహారం తలనొప్పిగా మారిందని అంటున్నారు అందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత యనమలకు ఈ ఇద్దరి నేతలకు సర్ది చెప్పే బాధ్యతలను అప్పగించారని అంటున్నారు